మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనము ఇప్పుడు నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఉమామేశ్వర ఆలయంలో ఉన్నాము. మనతో పాటు వేద పండితులైనటువంటి వినయ్ పాండే గారు మనతో ఉన్నారు. వారు ఇప్పుడు మన ఇళ్లలోకి గబ్బిలాలు ప్రవేశిస్తే కాకులు కానీ గబ్బిలాలు కానీ ఉడుములు కానీ అలాగే ఇతర జంతువులు ఇతర పక్షులు మన ఇళ్లలోకి ప్రవేశిస్తే వాటి ప్రభావము మానవ జీవితంపై ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి ఆటంకాలు ఎదురవుతాయి లేదా శుభాలు ఎదురవుతాయి అన్న విషయంపై మనతో చర్చించడానికి ఆలయ పూజారి మనతో ఉన్నారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఇప్పుడు సాధారణంగా ఇళ్లలో గబ్బిలాలు కానీ ఈ గువ్వలు కానీ ప్రవేశిస్తే, అంటే గబ్బిలాలు ప్రవేశిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇళ్లల్లో, గువ్వలు ఒకవేళ గువ్వలు ప్రవేశిస్తే ఎన్ని రోజులు ఆ కుటుంబం అంతా కూడా మొత్తము సామాను సర్దుకొని వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, కొన్ని రోజులు బయట ఉండేసి మళ్ళీ ఇంట్లోకి రావాలి అని చెప్తూ పెద్దలు అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ గువ్వలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఎన్ని రోజులు బయటకు వెళ్ళాల్సి వస్తుంది? ఓం నమ శివాయ. గువ్వలు గబ్బిలు ఇంట్లో వచ్చిన తర్వాత మనము ఒక 41 డేస్ బయట వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఉదక శాంతిలో రుద్రాభిషేకము, ఆవు పంచతంతో ఇల్లుకు ప్రక్షాళనం చేయాలి. తర్వాత హోమం చేసిన తర్వాత గృహప్రవేశం లెక్కనే చేయబడుతుంది. మన శాస్త్ర ప్రకారం అట్లా ఉంది. అంటే ఇప్పుడు గువ్వలు మాత్రమే ఇంట్లోకి వచ్చినప్పుడు అటువంటి శాంతి హోమం కానీ రుద్రాభిషేకం ఇట్లాంటివి కొన్ని చేస్తారా, లేకపోతే వేరే పక్షులు ఏవైనా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా చేస్తారా? ఇటు ఓన్లీ గువ్వలకి ఎందుకు పరిమితమై? గువ్వలు కాదు, గువ్వలు ఉంటుంది, మళ్ళీ మన ఉడుము ఉంటుంది. ఉడుము కూడా వచ్చిన తర్వాత మనం ఇంట్లో శాంతి ఉదక శాంతి చేయబడతాయి. ఉడుములు కూడా ఇంట్లోకి రాకూడదు. ఉడుము కూడా వచ్చిన తర్వాత మన ఇంట్లో శాంతి చేయబడుతుంది. సేమ్ 41 డేస్ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ పద్ధతి ఉంటుంది. కంపల్సరిగా చెప్పాలి మన శాంతి కోసం, ఆరోగ్యం కోసం, ధనవృద్ధి కోసం కంపల్సరీ. మన శాస్త్ర ప్రకారంలో అట్లా ఉంది, కంపల్సరీ చేయాలి. ఇప్పుడు గబ్బిలాలు కూడా బయట తిరుగుతూ ఉంటాయి, అవి ఇండ్లోకి అప్పుడప్పుడు ఇండ్లల్లోకి కూడా వస్తూ ఉంటాయి. మరి గబ్బిలాలు ఇండ్లల్లోకి వస్తే ఏమన్నా దుష్ఫలితాలు కానీ ఆ ఇంట్లో ఆరోగ్యం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? మన ఇంట్లో వచ్చిన తర్వాత బయట తిరుగుతూ ఏం కాదు, ఎక్కడైనా చెట్టు మీద మనం చూసిన తర్వాత శుభమే, లక్ష్మీ మాత వాహనము అయితే శుభమే. అయితే మన ఇంట్లో వచ్చిన తర్వాత శాస్త్ర ప్రకారంలో అట్లా ఉంది, ఇంటికి లోపల వచ్చిన తర్వాత మనకు ఆ శాస్త్ర ప్రకారం పద్ధతితో శాంతి పూజ చేసుకోవాలి. అంటే బయట ఉంటే బయట చూస్తే మంచిది, బయట చూస్తే మంచిది, శుభం. అంటే ఇళ్లలో ఇంట్లో లోపల రావద్దు. అంటే కొందరు ఇళ్లలోకి వస్తే శుభము అని అంటారు, మరి అది ఎంతవరకు? లేదు, శాస్త్ర ప్రకారంలో ఇంట్లో వచ్చిన తర్వాత కంపల్సరీ అశాంతి పూజ. ఇప్పుడు పంతులు గారు, అమ్మవారి వాహనము గబ్బిలమా గుడ్లగూబ? గుడ్లగూబ. అంటే లక్ష్మీ మాత ఒక వాహనం గుడ్లగూబ. అంటే గుడ్లగూబను కూడా కొందరు చూస్తే రాత్రిపూట అంటే అశుభము అని అంటారు, మరి లక్ష్మికి వాహనం కదా గుడ్లగూబ. మన పెద్ద మనిషికి శుభం ఉంటది, అలాగే పిల్లలకు గాని వృద్ధాలకు గాని అక్కడ ఉంటే మనకు ఆరోగ్యం గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. అంటే ఆరోగ్యపరమైన ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అంటే గువ్వలు ఈ గుడ్ల గూపలు సాధారణంగా పగలు కనిపించవు, రాత్రి అప్పుడు రాత్రి మనకు కనబడుతాయి. గబ్బిలాలు కానీ గువ్వలు కానీ ఉడుములు కానీ ఇవి మన లక్ష్మీ వాహనం గుడ్లగూబ కేవలం రాత్రిళ్ళు మాత్రమే కనిపిస్తాయి. కానీ అవి ఇళ్ళ బయట అనేసి చూడాలి. బయట చూసిన తర్వాత ఏం కాదు, మన ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పద్ధతితోని శాస్త్ర ప్రకారంతో చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు గువ్వ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని రోజులు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది? గుడ్ల గువ్వ వచ్చిన తర్వాత మన ఇంట్లోకి ఒక మినిమం 41 డేస్, 41 రోజు బయటకు మనం బయటకు వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో శుభం చేసిన తర్వాత సున్నమున్నం చేసిన తర్వాత మనం సేమ్ ప్రకారం మనం గృహప్రవేశం చేస్తాం.
అప్పట్లేకనే రుద్రాభిషేకం ఆవపంచతంతో చల్లేసి మళ్ళీ రుద్ర హోమము ఇవన్నీ చేయాలి, పంచలోకపాల హోమం అన్ని చేయాలి. అంటే మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకొని ఎట్లయితే గృహప్రవేశం చేస్తామో అలాగే అలాగే అట్లానే చేయాలి. ఇప్పుడు సాధారణంగా అంటే ఈ ఇటువంటి పక్షులు ఇళ్లలోకి వస్తే అశుభం అని చెప్పంటున్నారు. ఇప్పుడు పాడుబడినటువంటి దేవాలయాల్లో, పాడుబడినటువంటి బావులలో, అంటే ముఖ్యంగా దేవాలయాలలో ఇవి నివాసం ఉంటాయి పాడుబడినటువంటి. అంటే ఇప్పుడు దేవాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు గబ్బిలాలు కానివ్వండి, ఇంకేమైనా ఇతర పక్షులు కానివ్వండి, గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు అంటే ఆలయాన్ని కూడా శుద్ధి చేయాలన్న ఇట్లనే ఇటువంటి పద్ధతులే పాటించాల్సి ఉంటుంది. గర్భగుడిలో మన దేవాలయంలో గర్భగుడిలో మన దైవ ధర్మము, ఇంకా దైవ ధర్మం దైవస్థాపన ఉంటాయి కదా, కావున ఇవి అందరు దేవస్థానంకి ఏమి లేదు. దేవస్థానంకు మనము భక్తులు వస్తారు పోతారు నమస్కారం చేసిపోతారు, దీనికి ఏమి లేదు. మందిరం దేవాలయంలో పోతే అంత శుభమే, ఇంకేమి అంటే గుడి లోపల వచ్చినటువంటి ఈ పక్షులకు దైవానికి అనుగ్రహం ఉంటుంది. కొన్ని సందర్భాలలో దైవానికి ఎక్కువ అనుగ్రహం ఉంటుంది. కొన్ని సందర్భాలలో గుడికి తాళాలు వేయడం కానీ గుడిని బంద్ చేయడం కానీ జరుగుతుంది. అది ఎటువంటి పరిస్థితులలో ఎప్పుడు బంద్ చేయాల్సి వస్తుంది గుడికి తాళాలు, అంటే అమావాస్య పౌర్ణమి ఇట్లాంటి కొన్ని సందర్భాలలో? మనకు దేవాలయము బంద్ చేయాల్సింది అంటే మనకు గ్రహణం అప్పుడే బంద్ చేయాలి. గ్రహణం ఉంటుంది ఒక గంట, గంటన్నర, 2 గంట, 3 గంట కూడా ఉంటుంది గ్రహణం ఉంటుంది, అప్పుడే బంద్ చేయాలి. గ్రహణం మాత్రమే గ్రహణం పట్టినప్పుడు గుడులు బంద్ చేయాల్సి, ఖచ్చితంగా బంద్ చేయాలి. ఎటువంటి అంటే అన్ని టెంపుల్స్ కొన్ని బంద్ కావు గ్రహణం పట్టినప్పుడు. ప్రతి టెంపుల్ బంద్, కొన్ని టెంపుల్స్ ప్రతి టెంపుల్ అప్పుడు ప్రతి టెంపుల్ బంద్. ఏ టెంపుల్ అయినా కానీ గ్రహణము ఉన్న రోజు ఖచ్చితంగా తాళం వేయాల్సింది కంపల్సరీగా. పరదా వేయాలి, కంపల్సరీగా పరదా వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు కాకులు శనిదేవుడికి వాహనము అంటారు. ఈ శనిదేవుడి వాహనమైనటువంటి కాకులు ఒకవేళ పొరపాటున ఇంట్లో గనక ప్రవేశిస్తే శుభమా అశుభమా? మరియు చెట్ల కింద మనం కూర్చున్నప్పుడు వాటి గూళ్ళను ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో మనము చెట్ల కింద కూర్చున్నప్పుడు అవి కాళ్ళతో తన్నుతూ ఉంటాయి. ఆ కాళ్ళు కానీ వాటి శరీరం మనకు తగిలినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి కాకి గురించి? కాకికి ఏం లేదు, కాకి మనకు లోపల వచ్చిన తర్వాత కూడా ఏం లేదు, అన్ని శుభమే. మన హిందూ సాంప్రదాయంలో కాకి ఒక పితృస్వరూపము అనుకుంటే మనము పితృదేవతలకు అప్పుడు నైవేద్యం పెడతాము. అవును, పెట్టిన తర్వాత మరి మనము పితృదేవతలు అనుకుని కాకి కూడా పెట్టచ్చు, అది శుభమే, ఏం లేదు, మంచిది. అంటే వాటి శరీరం తాకడం కూడా ఎటువంటి ఏం లేదు, మంచిది, శుభం.